హాయ్ ఫ్రెండ్స్ మనం పురుగుల్ని చూస్తే చాలు చంపేస్తాం భయపడిపోతాం దూరంగా పారిపోతాం కానీ సింగపూర్లో మాత్రం అలా ఉండదు వాటిని లొట్టలు వేసుకుంటూ అక్కడ వాళ్ళు తినేస్తూ ఉంటారంట అంటే పదహారు కీటకాలను తినడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది ఆ పురుగులు మనుషులు కూడా తినేవే అంట రోజు మనం వాటిని చూస్తూనే ఉంటాం ఎందుకు వాటిని తింటున్నారంటే వాటిల్లో ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయనేది అక్కడి వారు చెప్తున్నారు అంటే ఒక్కొక్క కూరగాయలో మనం ఎలా అయితే విటమిన్స్ మినరల్స్ ఇట్లాంటివి ఉంటాయని మనం అనుకుంటామో డాక్టర్స్ కూడా మనకి తినమని ఎలా సజెస్ట్ చేస్తారో అలాగే ఆ కీటకాల్లో కూడా విటమిన్స్ మినరల్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయట ఈ కీటకాల్లో ఎక్కువగా మిడతలు గొల్లబామలు పేడ పురుగులు బొద్దింకలు ఇంకా చిన్న చిన్నటువంటి వామ్స్ ఇవన్నీ కూడా కలిపి పదహారు రకాల కీటకాలను వందేసి చొప్పున ప్యాక్ చేసేసి హ్యాపీగా అమ్మేసుకోండి అని చెప్పేసి సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేసింది దాంతో ఇక్కడి మార్కెట్స్ ఫుల్గా ఈ కీటకాలతో నిండిపోయిందనమాట అయితే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఒక వందకు పైగా మనుషులు తినడానికి పనికొచ్చేటువంటి పురుగులు కీటకాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది ఈ కీటకాల్లో చాలా ముఖ్యమైన విటమిన్స్ ఖనిజాలు ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు దీంతో సింగపూర్లోని హోటల్స్ వాళ్ళంతా కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఈ వార్త వినేసరికి ఎందుకంటే చైనా థాయిలాండ్ వియత్నాం నుంచి ఈ కీటకాలని ఇంపోర్ట్ చేసుకోవడానికి సింగపూర్ యాజమాన్యాల వాళ్ళు ఆల్రెడీ ట్రయల్స్ అయితే స్టార్ట్ చేసేసారు అయితే లోకల్గా ఈ కీటకాలని పెంచే వాళ్ళ నుంచి కానీ ఇంపోర్ట్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే కనుక ఇలాంటి కీటకాలని కొన్ని రూల్స్ కూడా ఉన్నాయన్నమాట అడవుల నుంచి సేకరించిన కీటకాలు తీసుకోకూడదని చెప్పేసి సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది అలాగే ఇక ఈ కీటకాలతో తయారు చేసిన కొత్త కొత్త రుచులతో ఆకట్టుకోవడానికి కస్టమర్స్ని హోటల్స్ కేవ్స్ రెస్టారెంట్ యజమానులు తెగ ఆరాటి పడిపోతున్నారు ఎలాంటి వంటకాలు చేయాలి వాటిని ఇంకా కొత్త కొత్తగా ఎలా వండాలి కొత్త కొత్తగా ఐటమ్స్ని ఎలా తయారు చేయాలి అనే మెనూస్ని వాళ్ళు వెతికేస్తున్నారు కొత్త కొత్త మెనూస్ని కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు అయితే ఈ కీటకాలలో ఐరన్ జింక్ కాపర్ మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయట త్వరలోనే ఈ కీటకాలతో తయారు చేసిన వంటకాలతో ఈ కామర్స్ సైట్లు కూడా అన్నమాట ఇక ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణ కొరియా థాయిలాండ్ వంటి దేశాల్లో మిడతలు గొలబామలు వంటి కీటకాలను ఫుడ్లోకి స్నాక్స్గా కూడా తినేస్తున్నారు ఇక ఇప్పుడు ఆ జాబితాలో సింగపూర్ కూడా చేరిపోయింది మరి ఆ పదహారు కీటకాలు ఏమిటి వాటి పేర్లేంటి వాటిలో ఎలాంటి ఆరోగ్య లక్షణాలు ఉన్నాయో చూద్దాం ఇక ఫస్ట్ది వచ్చేసరికి పాశ్చాత్య తేనెటీగా దీన్ని యూరోపియన్ తేనెటీగా అని కూడా అంటారు అంటే వెస్టర్న్ హనీబీ యూరోపియన్ హనీబీ అని ఇంగ్లీష్లో మనం చెప్తాం అయితే ఈ తేనెటీగలో విటమిన్ బి సి పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ కాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయట ఇక రెండోది వచ్చేసరికి సిల్క్ వామ్ అనమాట ఇక దీన్ని పట్టు పురుగు లేదా పట్టు చిమ్మట అనే పిలుస్తారు ఇక వీటిలో ఎన్ని ఉన్నాయంటే మెగ్నీషియం ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ ఐరన్ తక్కువగా ఉంటుంది కానీ జింక్ ఎక్కువగా ఉంటుందంట ఈ పురుగులో ఇక మూడోది వచ్చేసరికి లెస్సర్ వాక్స్ మాత్ అనమాట అంటే తక్కువగా మైనప్ తక్కువ మైనపు చిమ్మట అని దీన్ని పిలుస్తారు అయితే దీంట్లో కాల్షియం ప్రోటీన్ ఫాస్ఫరస్ ఉంటుంది అలాగే బి విటమిన్ ఉంటుంది థయామిన్ కూడా ఉంటుంది అన్నమాట ఇక నాలుగోది వచ్చేసరికి హనీకాంబు మాత్ లేదా గ్రేటర్ వ్యాక్స్ మాత్ అని పిలుస్తారు తేనెగూడు చిమ్మట లేదా గ్రేటర్ మైనపు చిమ్మట పెద్ద చిమ్మట అంట అనమాట అయితే ఇందులో హై ప్రోటీన్ ఎమినో యాసిడ్స్ బి విటమిన్ కూడా ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఐదోది జైంట్ రైనో బీటిల్ గ్రబ్ అని దీనికి పేరు దీన్ని లావుగా ఉండే పాకే పురుగులు అని కూడా మనం పిలవచ్చు వీటిల్లో ఏముంటాయంటే విటమిన్ ఏ విటమిన్ బి వన్ బి టూ కాపర్ మెగ్నీషియం జింక్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక ఆరోది వచ్చేసరికి వైట్ గ్రబ్ అంటే తెల్లగా కనిపించేటువంటి ఒక రకమైన పురుగు వీటిలో ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్ ఏ బిసి వన్ టూ త్రీ ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక ఏడోది వచ్చేసరికి మీల్ వార్మ్ అంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా భోజనంలో ఉండేటువంటి పురుగులు పట్టు పురుగుల్లో ఒక రకం అనమాట ఇందులో ఐరన్ మెగ్నీషియం కాపర్ జింక్ సోడియం పొటాషియం బీ ఫైవ్ బీ ట్వెల్వ్ బీ టూ ఇన్ని విటమిన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఇక ఎనిమిదో చూసేసరికి లెస్సర్ మీల్ వామ్ అనమాట ఇది బియ్యంలో ధాన్యంలో కూడా కనిపించేటువంటి ఒక రకమైన పురుగు ఇందులో కూడా సోడియం మెగ్నీషియం ఇట్లాంటివి ఉన్నాయన్నమాట ఇక తొమ్మిది వచ్చేసరికి సూపర్ వామ్ బీటిల్స్ జైంట్ మీల్ వామ్ బీటిల్ కింగ్ వామ్ అని పిలుస్తున్నారు అంటే బో అంటే ఎట్లా అంటే వీటిని కొంచెం పెద్దగా ఉండేటువంటి నల్లులు అని కూడా అనొచ్చు వీటిల్లో కాల్షియం జింక్ ఐరన్ మెగ్నీషియం రైబోఫ్లోవిన్ ప్లాంటో యాసిడ్ బి విటమిన్ ఇన్ని విటమిన్స్ అయితే ఇందులో అనమాట ఇక పదోది వచ్చేసరికి గ్రాస్ హోపర్ అదేనండి గొల్లబామ చక్కగా అందంగా కనిపించేటువంటి గొల్లబామ ఇందులో హై క్వాలిటీ ప్రోటీన్ ఐరన్ బిట్వెల్వ్ జింక్ మెగ్నీషియం ఇన్ని ఉన్నాయన్నమాట ఇక పదకొండవది వచ్చేసరికి అమెరికన్ డెజర్ట్ లోకస్ట్ డెజర్ట్ లోకస్ట్ అని పిలుస్తారు అమెరికన్ ఎడారి మిడత ఎడారి మిడత అని కూడా అంటారు ఇందులో ఈ మిడతలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయంట విటమిన్ డి విటమిన్ ఈ కూడా ఉంటాయన్నమాట అలాగే పన్నెండోది వచ్చేసరికి ఆఫ్రికన్ మైగ్రేటరీ లోకస్ట్ అని పిలుస్తారు అంటే ఆఫ్రికన్ వలస మిడత అని తెలుగులో పిలుస్తారు దీంట్లో బేరియం ఐరన్ జింక్ కాపర్ అల్యూమినియం మెగ్నీషియం బోరాన్ వంటి ఎక్కువ హై ప్రోటీన్ అయితే ఉంటుందన్నమాట ఇక పదమూడవేసరికి ఫీల్డ్ క్రికెట్ టూ స్పాటెడ్ క్రికెట్ అని చెప్పేసి పిలుస్తారు అంటే క్రికెట్ మైదానాల్లో ఎక్కువగా కనిపించేటువంటి మిడతలు అనమాట ఈ మిడతల్లో థయామిన్ రైబోఫ్లోవిన్ నియాసిన్ విటమిన్ బిట్వెల్వ్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక పద్నాలుగోది వచ్చేసరికి కామన్ లేదా ఫీల్డ్ క్రికెట్ అని పేరు అనమాట అంటే ఫీల్డ్ మట్టి రంగులో కనిపించేటువంటి మిడతలు వీటిల్లో విటమిన్ ఏ సిడిఈకే ప్రోటీన్ కాల్షియం ఐరన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక పదిహేనవది వచ్చేసరికి బ్యాండెడ్ క్రికెట్ అని పేరుతో పిలుస్తారు ఇది కూడా మట్టిలో కనిపించే ఒక రకమైన చిమ్మటలు అనమాట వీటిలో ఐరన్ మెగ్నీషియం జింక్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక హౌస్ క్రికెట్ అనే పేరుతో వచ్చేటువంటి మిడతలు అంటే ఇంట్లో తిరిగి సౌండ్స్ చేసేటువంటి మిడతలు అనమాట ఈ మిడతల్లో విటమిన్ ఏసీబిఈ ఇన్ని విటమిన్స్ అయితే ఉన్నాయి అంటే కీటకాల్లో ఉన్నటువంటి వినమిన్స్ మినరల్స్ హై ప్రోటీన్ ఉన్నాయి కాబట్టి వీటిని వీళ్ళు వేయించి చక్కగా ప్యాకెట్స్ చేసి ఆ పౌడర్ని కూడా వాళ్ళు అమ్మేస్తున్నారు